హైదరాబాద్ బోయిన్పల్లి ఆర్ఆర్ నగర్ లో మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. నివాసంలో ఉన్న బాలిక మల విసర్జనకు బయటికి రావడంతో ఇద్దరు యువకులు వెతికెళ్లారు. సమీప మారుమూల చెట్లు పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికకు చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అత్యాచారం జరిగిందంటూ వైద్యులు ధృవీకరించడంతో నిందితుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ ఆధారాలను సేకరించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. సార్, నా పేరు గీత సార్. మా పాప ఒక 6 గంటల నుంచి బాత్రూమ్ పోయింది సార్, రాలేదు. ఏ రోజమ్మా? సండే రోజు సార్. సండే 6 గంటలకి సార్ బాత్రూమ్ పోతే రాలేదు సార్. మేము 1 గంట సేపు దొలాడినాం సార్. 1 గంట దొలాడి మా ఫ్యామిలీ వాళ్ళకి చెప్పి మళ్ళీ మా ఫ్యామిలీ వాళ్ళు మేము దొలాడినాము. దొలాడినాక సార్ మేము మళ్ళీ అదేంది పోలీస్కి కంప్లైంట్ ఇచ్చాం సార్. పోలీసు వాళ్ళు 6-7 మంది వచ్చినారు సార్. లైట్లు పెట్టి దొలాడినారు సార్. వాళ్ళకు కూడా దొరకలేదు సార్. మళ్ళీ మేము పోలీస్ స్టేషన్కి పోయినాక మా పాపని కంప్లైంట్ ఇచ్చాం సార్. ఫోన్ చేసి రాగానే వచ్చినారు పోలీసు వాళ్ళు. మళ్ళీ పోలీస్ స్టేషన్ పోయి రాపించినాం సార్. రాపించినాక 1 గంటల అవుతుంది సార్. మేము వచ్చేవరకు పాప వచ్చింది సార్. ఇద్దరు మగపిల్లలని పట్టుకుపోయినారు సార్, రాజు కిరణ్ అన్నట్టయినా సార్. మీరు మాకు న్యాయం చేయాలి సార్. 15వ తారీఖు నైట్ బోయిన్పల్లి లిమిట్స్లో ఆర్ఆర్ నగర్లో పూజ అనే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు బయటికి వెళ్ళినని చెప్పి ఇంటికి తిరిగి రాలేదనే ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులు మరియు పోలీసులు కూడా ఆమెను సెర్చ్ చేయడం జరిగింది. సెర్చ్ చేసిన తర్వాత 1 గంట దాకా అమ్మాయి ద్వారా రాలేదు. ఇది ప్రాగటూలు మరియు ఈ మిలిటరీ ఓపెన్ ఏరియాలో కూడా ఎత్తినారు, ఎక్కడ దొరకలేదు. అమ్మాయి 1 గంటకు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకి వచ్చి నేను ఇక్కడ ఉన్నానని చెప్పింది. మార్నింగ్ అవర్స్లో 16వ తారీఖు నాడు ఏం జరిగిందనే వివరంగా తెలుసుకుంటే ఆ అమ్మాయి మీద ఈ కిరణ్ మరియు రాజాని వాళ్ళు బలాత్కారం చేసినట్టు చెప్తా ఉంది. దాని మీద కేసు రిజిస్టర్ చేసినాము. చేసి ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. అందులో పాప వాళ్ళు ఎస్సీ క్యాస్టు ఆ సెక్షన్ కూడా పెట్టాము. రేపని చెప్తున్నారు, అది కూడా సెక్షన్ పెట్టి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. తర్వాత నేరస్తులు దొరికిన తర్వాత వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ ఉంది.